హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జీటీ నైన్ న్యూస్ ముందుగా ఆంధ్రజ్యోతి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం కౌలు రైతు అంతర్మదం మదనంలో పెరిగిన ధరలతో కుదేలు కౌలు భూములు చేసేందుకు రైతులు నిరాశకర్త ఎకరాకు రూపాయలు ముప్పై వేలు పైనే కౌలు అంటేనే వెనుకడుగు పెరిగిన ధర ఎరువుల ధరలతో ఆందోళన ఈ ఏడాది భూములు కౌలు ధరలు ఏటా ఎటు తేలడం లేదు గతేడాది కౌలు భూముల కోసం పోటీ పడ్డ రైతులు ఈ ఏడాది మాత్రం కౌలు భూములు అంటేనే వెనుకడుగు వేస్తున్నారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం కాంప్లెక్స్ ఎరువుల ధరలను అమాంతంగా పెంచడంతో ఒక్కొక్క బస్తాకు రూపాయలు మూడు వందల నుంచి ఏడు వందల వరకు ధరలు పెరిగిన పెరిగిపోవడం కౌ రైతులను కౌలు భూములకు దూరం చేస్తుంది పెరిగిన ఎరువుల ధరలతో ఒక్కొక్క ఎకరాకు రైతు అదనంగా మరో రూపాయలు రెండు వేల నుంచి మూడు వేల వరకు భారం పడిందని ఈ పరిస్థితిలో కౌలు భూములు అంటేనే రైతులు వెనకడుగు వేస్తున్నట్టు వేస్తున్నారు ఇదండి పరిస్థితి కౌలు రైతులు అది పెరిగిన ధరలు అని చెప్పేసి ఎటు తేలని కౌలు ధరలు సో కాంప్లెక్స్ కాంప్లెక్స్లో ధరలు పెరిగినాయని ఆంధ్రజ్యోతి గత మూడు నాలుగు రోజుల నుంచి కంటిన్యూస్గా కథనాలు వేస్తున్నది సరే నెక్స్ట్ ఇంకోటి చూద్దాము అకాల వర్షానికి తడిసిన ధాన్యం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షం డైలీ ఎక్కడో అక్కడ ఏదో ఒక ఊర్లో వర్షం కురుస్తుందండి దీనివల్ల రైతులు నష్టపోతున్నారు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా పెంచి త్వరగా త్వరగా తునికి వేసి ఇది చేస్తే బాగుండు సో ఇది ఇంకోటి చూసినాం కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి డిచ్పల్లి మండల కేంద్రంలోని ఆదివారం సాయంత్రం వాహనదారులకు కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏసీపీ వెంకటేశ్వర్లు అవగాహన కల్పించారు ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని పాటించాలి అప్రమత్తంగా ఉండాలి ఇదండి ఇంకో ప్రధానంగా వార్త చూస్తున్నాం స్వయం నిర్బంధంలో గ్రామాలు కరోనా కట్టడికి గ్రామాల స్వచ్ఛందంగా లాక్డౌన్ కోవిడ్ కేసులు బాగా పెరగడంతో గ్రామస్తులు తీర్మానాలు మధ్యాహ్నం నుంచి వ్యాపార సంస్థల మూసివేత భక్తి శ్రద్ధలతో పబ్బీ ఖదీర్ ఖాదర్ రంజాన్ మాసంలో వచ్చే పబ్బి ఖాదర్ అది ఆదివారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు నెల రోజుల రంజాన్లో ఇరవై ఆరు ఇరవై ఆరవ ఉపవాస దీక్ష రోజున పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈరోజు మొదలుకొని రోజు పండుగ పర్వదినంలో అల్లా తమను ఉద్దే ఉద్ధరించడానికి ఖుర్ ఖురాను చదివి ఉంచి ఇది ఇది ప్రధాన వార్త ఇంకా చూస్తూ ఉన్నాం విద్యుత్ ఖాతంతో రైతు మృతి అదనంగా డబ్బు చెల్లిస్తేనే లారీ నిర్వాహక ఇష్టారాజ్యం ధాన్యం బస్తకు రూపాయలు ఐదు ఆదనంగా వసూలు డబ్బులు ఇస్తేనే కొనుగోలు కేంద్రాలకు లారీలు తరలింపు సివిల్ సప్లై అధికారులు పరిరక్షణ లోపం కేంద్రం కేంద్రాల కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు ధాన్యం తూకం వేసిన బస్తాలు కేంద్రంలో కేంద్రంలోనే రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి వైద్య సేవల్లో స్వల్ప అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు బోధనలో ఇరవై మూడు కరోనా కేసులు కోవిడ్ లక్షణాలు ఉంటే కిట్ను అందజేయాలి కోవిడ్ లక్షణాలు కాదండి ర్యాపిడ్ టెస్ట్ చేస్తే బాగుంటుంది కదా అప్పటికప్పుడే ర్యాపిడ్ టెస్ట్లు ఎందుకు చేయట్లేదు లక్షణాలకి మీరు మందులు ఇస్తేలా ట్రాన్స్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజు బాక్స్ ఏర్పాటు రుద్రాలకి అంత్యక్రియలకు నిర్వహించిన కౌన్సిలర్ ఇక్కడ మనం చూస్తున్నాం మానవత్వం చాటుకున్నారు ఆర్మూర్ పట్టణం పెరికిట్లోని నాలుగో వార్డులో రుద్రాలు మ మరణించారు విషయం తెలుసుకొని కౌన్సిలర్ పాలేపు లతా బీజేపీ నాయకుడు పాలేపు రాజు అంత్యక్రియలు నిర్వహించారు రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో కాలనీవాసులు గమనించి గమనించి కౌన్సిలర్కు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు లేకపోవడంతో సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించిన నిర్వహించినట్టు తెలిపారు ఇదండి కొ బీజేపీ నాయకులు మానవత్వం ఇలా ఇలా చాలా జరుగుతున్నాయి వీ ఇలాంటి సేవలు ఇప్పుడు ఉమ్మడికి మునుపటి జాగ్రత్తలు ఏమాయే రోజు రోజు పెరుగుతున్న కరోనా కేసులు స్వయం నియంత్రణ మేలంటున్న వైద్యులు స్వయం నియంత్రణ మేలంటున్న వైద్యుల కన్నా ఫస్ట్ బతుకు తెరువు కోసం ఎలాగోలా బయటికి వెళ్లాల్సిందే అందరినీ ఓపెన్ చేసి మా మీరు మా ఇంటికి రావద్దు మీరు మా ఇంటికి రావద్దు అని చెప్పేసి చెప్పడం కన్నా లాక్డౌన్ పెట్టడమే మంచిది ఈ లాక్డౌన్ పెడితే కానీ ఈ కరోనా మళ్ళీ కొంతమంది చాలామంది చనిపోతున్నారు చా చావులైనా ఆగుతాయి ఒక్కసారి ఆలోచించాలి ప్రభుత్వం ఇదండి ప్రధానంగా వార్తలు చూస్తున్నాం ఆంధ్రజ్యోతిలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి